తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. భారతదేశంలో పెద్ద పండుగ పిలువడే వినాయక చవితి అయితే ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా వర్ష ప్రభావం వల్ల కూడా లోతట్టు ప్రాంతాలు జలమైన నేపథ్యంలో కూడా అవేమి పట్టించుకోకుండా కేవలం వినాయక చవితి మీద మొక్కుతోటి కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ భక్తులు పత్రిక కొనుక్కొని వారైతే పండుగ ఆచారాన్ని కొనసాగించే గట్టి చర్యలు అయితే గట్టి పనులు అయితే చేస్తున్నారు. అసలు వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత, అసలు వినాయక చవితికి ఈ పత్రిక ఉన్న సంబంధం ఏంటో మనతో పాటు మాట్లాడేదాని కోసం ఇక్కడ ఒక పూజారి గారు ఉన్నారు, శ్రీనివాస పూజారి గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేస్తారు. చెప్పండి, వినాయక చవితి అనగానే ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తొచ్చేది పత్రి, అసలు ఆ పత్రికి వినాయకుడికి ఉన్న సంబంధం ఏంటి? వినాయక చవితి అంటేనే అసలు పండగల్లో మొట్టమొదటి వినాయకుడిని ఎక్కువ కొలుస్తారు. కనుక ఏంటంటే వినాయకుడు అంటేనే ప్రతి వాళ్ళకి ప్రాముఖ్యత, అంటే విఘ్నాలు లేకుండా చేసేదాన్నే వినాయక చవితి అంటారు. పత్రి అనేది 9 రకాల పత్రి ఉంటుంది. ఈ పత్రి వల్ల ఏమిటంటే దోషాలు, ఈ పత్రి వల్ల ఏంటంటే నా దోషాలు ఏమన్నా ఉన్నా, ఇంట్లో అరిష్టాలు ఉన్నా కూడా ఆ పత్రి బెలవపత్రి అని, జాజి పత్రి అని, అలా రకరకాల పత్రులు ఉంటాయి. 9 రకాల పత్రులతో పూజ చేస్తే ఆ స్వామివారికి అది ఒకటి, బెల్లం ఒకటి, తర్వాత కుడుము ఉండ్రాళ్ళు ఒకటి, తర్వాత ఏంటంటే ఆ స్వామివారికి అతి ప్రీతికరమైన ఇష్టమైంది అంటే బెల్లం. బెల్లం నైవేద్యం పెడితే ఎటువంటి వాళ్ళకైనా కూడా ఆ స్వామివారి మోక్షం ఇస్తారని చెప్పి ఒక నమ్మకం. మొత్తానికైతే ఎన్నడూ లేని విధంగా విజయవాడలో ఈసారి వినాయక చవితికి ముందుగా కొద్దిగా ప్రజానికాన్ని అస్తవిస్త చేసినటువంటి తుఫాను ఇప్పుడు కొద్దిగా 2 రోజుల నుంచి కొద్దిగా సమస్యపోయిన నేపథ్యంలో ఇప్పుడు విజయవాడ ప్రజానికం ఆ పండుగను ఏ విధంగా ఆచరించబోతున్నారు? అసలు అయితే లెక్క ప్రకారం అయితే వరద ప్రభావం వల్ల చాలామంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏంటంటే మన తెలుగువారి పండగల్లో మొట్టమొదటి వినాయక చవితి కనుక వాళ్ళకి ఎవరి రీతిలో వాళ్ళకి తోచిన ప్రకారం వాళ్ళ శక్తానుసారం వాళ్ళు ఈ పండుగను నిర్వర్తిస్తున్నారు. మొత్తానికి కూడా వినాయక చవితి పర్వదినాన్ని అయితే భక్తి శ్రద్ధలతోటి నిర్వహించేదాని కోసం కూడా ఇక్కడ ప్రజానికం అయితే గడిచూస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి పత్రిక ఉన్న మధ్య ఉన్న సంబంధం కూడా ఇక్కడ పూజారి అయితే తెలియజేసిన పరిస్థితి ఉన్నారు. ఇవి పండుగల్లో మొదటి పండుగగా వచ్చే మొట్టమొదటి పండుగగా వచ్చేటువంటి వినాయక చవితిని భక్తి శ్రద్ధలతోటి ఆచరించేదాని కోసం పత్రిక కూడా ఇక్కడ విరివిగా కొనుక్కోపోయేదాని కోసం విజయవాడ ప్రజానికం అయితే ఇక్కడ మార్కెట్కి వచ్చిన పరిస్థితి. ఇక్కడ మనం విజువల్స్ మొత్తం చూస్తూ ఉన్నాము. వారికి కావలసిన మొత్తము అవసరాలకు తగ్గట్టు ఇక్కడ వినాయకుడి విగ్రహాలు, పత్రి, అదేవిధంగా పళ్ళు కూరగాయలతో సహా ఇక్కడ కొనుక్కున్న పోయిన పరిస్థితి చూస్తున్నాము. ఇక్కడ వినాయక చవితికి అవసరమైనటువంటి పత్రిలో ముఖ్యమైన వాటిది నిమ్మకాయలు, కొబ్బరికాయలు, అదేవిధంగా వినాయకుడు ప్రతిమలు కూడా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ పెట్టి అమ్ముతున్న పరిస్థితి అయితే చూస్తున్నాము. మట్టి వినాయకులు అంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఉండేది కోసం మట్టి వినాయకులు విగ్రహాలు అయితే ఇక్కడ చిన్న చిన్నది తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా శుభకార్యాలకు వాడేటువంటి మామిడి ఆకులు, మామిడి తోరణాలు ఏర్పాటు చేసిన కోసం, అదేవిధంగా అరటి బోదులతో కూడా చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్న పరిస్థితులు. మొత్తమే ఈ వినాయక చవితిని అయితే భక్తి శ్రద్ధలతోటి ఆచరించేదని కోసం ఇక్కడైతే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఉదయకాల సమయం నుంచి కూడా ఇక్కడ మార్కెట్కి వచ్చి కావాల్సినవన్నీ కొనుక్కొని పోతున్న పరిస్థితి ఇక్కడ అయితే ఉంది. అయితే చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఈ వినాయక చవితిని విజయవాడలో ఉన్న పరిస్థితులకి ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ పూర్తిగా కూడా భక్తి శ్రద్ధలతోటి వినాయక చవితిని నిర్వహించడం కోసం అయితే ఇక్కడ ప్రజలు ఆసక్తి చూపుతున్న ఈ నేపథ్యంలో వినాయక చవితి సజావుగా జరగాలని చెప్పేసి ఆర్టీవీ తరఫున కోరుకుంటూ విజయలక్ష్మి లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ విజయవాడ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.